హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తారు హనుమంతరావు గారు. అంటే ఆయన ఇక్కడనే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కుండసూరికి గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది ఇక, టైం ఉన్నది. ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టుడంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో. వరంగల్ కొండాసురేఖ గారు కొడతారు ఎప్పుడు? ముర్లన్న ఉన్నాడు, కొండాసురేఖ గారు, ముర్లన్న, ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్. ఈ పంజాలు కొట్టుడికి గలగలగలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా, మొత్తం బీఆర్ఎస్ తర్వాత ఇంకొకళ్ళు. వాళ్ళ పేరు ఎక్కువ తీసుకోకండి, ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా, వేరే పట్టిది దానికి ముట్టకుండి దాన్ని వదిలేసేసాడు అట్లా. మనకు బీఆర్ఎస్కి మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా, అంతే కదా. ఈ రెండుకే ఉంటుంది, మూడు నువ్వు గెలకకుండి దానికి ఇచ్చకుండి, వాడు ఎప్పుడు ఇచ్చుతా అని చూస్తుంటాడు. అని జోలుకే పోకుండా వదిలేసేయండి, అతను ఎవరో మనకు తెలియదు. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. నేను ఎమోషన్ వద్దు, టెన్షన్ వద్దు, ఇది ఓకే. ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ దగ్గర అయిపోయింది. ఏది ఏమైనా ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, మేమందరం కూడా కోఆర్డినేషన్లో, దామోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో. నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న అతను మాట్లాడి, మేము మాట్లాడుతున్నాము, జరగాల్సిన పని అంతా జరుగుతున్నది. కొండ సురేఖ గారు, దామోదర్ గారు, హనుమంతరావు గారు, జగ్గారెడ్డి, నేను కానీ మిగతా అభ్యర్థులు మనల్ని ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడే కదా ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది, ఇది ప్రారంభం అనుకోండి. తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం, ఎగరవేద్దాం. ఇది సీరియస్గా అందరం కూడా పనిచేస్తాము, మనమందరం కలిసి పనిచేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మాధవ్, ముబారక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. మన